ఈరోజు నవంబర్ ఫస్ట్ యొక్క ప్రాముఖ్యత చూద్దాం ఈ రోజున నవంబర్ ఫస్ట్న ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది రాష్ట్రాలు ఏర్పాటు అవ్వడం జరిగింది అవి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న చండీగఢ్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్నా ఢిల్లీ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్నా లక్షాదీప్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్న ఏర్పాటు అయినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు దాని తర్వాత మనం చూద్దాం రాష్ట్రాలు సో భారతదేశంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎనిమిది రాష్ట్రాలు నవంబర్ ఫస్ట్న ఏర్పాటు అవ్వడం జరిగింది అవే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న ఇది భారతదేశంలోనే భాష ప్రతిపదికన ఏర్పాడైనటువంటి మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కేరళ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఛత్తీస్గఢ్ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్లో అండ్ మధ్యప్రదేశ్ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు అవ్వడం జరిగింది కర్ణాటక ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హర్యానా ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అండ్ పంజాబ్ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటైనటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా భారతదేశంలో అన్నీ కూడా ఈ రోజునే వాటి యొక్క ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ఫార్మేషన్ డే వచ్చేసి సెకండ్ జూన్ సో టూ థౌజండ్ ఫోర్టీన్లో కొత్త రాష్ట్రం ఏర్పాటైంది ఆ రోజునే అపాయింట్మెంట్ అపాయింట్ డేగా పిలుస్తూ ఉన్నాం సో ఆ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెకండ్ జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం ఇటీవల మనం చూసుకున్నట్లయితే అదే రోజుని ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది ఈరోజు యొక్క ప్రాముఖ్యత థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఫార్ బయోస్పియర్ రిజర్వ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు దీనికి గల కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వన్యప్రాణుల సంరక్షణ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో వాటిని ప్రొడక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని సో దీనిని ప్రపోజ్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో యునెస్కో వారు ప్రపోజ్ చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి కూడా ట్వంటీ ట్వంటీ టూ నుంచి కూడా బయోస్పియర్లకు సంబంధించి వాటి ప్రొడక్షన్ని కేంద్ర ప్రభుత్వాలు వివిధ ప్రాజెక్టుల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ అని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని ప్రాజెక్ట్ క్రొకోడైల్ అని ఈ విధంగా ప్రాజెక్ట్స్ ద్వారా ఆ ప్రాంతాలని బయోస్పియర్స్ని ప్రొడక్ట్ చేస్తూ ఉన్నారు వాటిలో ఉన్నటువంటి జంతువులని కూడా దాని తర్వాత ఇదే యునెస్కో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు మ్యాన్ అండ్ ద బయోస్పియర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా ఏమిటి అంటే ఏవైతే బయోస్పియర్స్ ఉన్నాయో ఏవైతే బయోస్పియర్ మనిషి వలన క్రిటికల్ పొజిషన్స్లోకి వెళ్తూ ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి వాటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు సో భారతదేశంలో చూసుకున్నట్లయితే యునెస్కో వారి యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద ఎన్ని బయోస్పియర్ని సెలెక్ట్ సెలెక్ట్ చేశారు అంటే పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటా ఉంది ఫోర్త్ నవంబర్ యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుందాం ఈ రోజున శకుంతలాదేవి గారి యొక్క జన్మదినోత్సవం సో వారు మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ నవంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ జన్మించడం జరిగింది ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్లో మరణించారు సో వారు ఎవరు అంటే వారిని మనం పిలుస్తూ ఉంటాము హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పిలుస్తూ ఉంటాం దానికి గల కారణం ఏంటి అంటే వారు ట్వంటీ థర్డ్ యొక్క ట్వంటీ త్రీ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీరో వన్ డిజిట్ని వితిన్ ఫిఫ్టీ సెకండ్స్లో చెప్ క్యాల్కులేట్ చేసి చెప్పినటువంటి వ్యక్తి దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ యొక్క ఫిగర్స్ యొక్క మల్టిప్లేషన్ని వితిన్ ఆ ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో వారు చెప్పినందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్లో వారి యొక్క పేరుని ఎక్కించడం జరిగింది సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి వ్యక్తి మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శంకుంతుల దేవి గారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వీరు రెండు రూపాయల ఫీజు కట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమయంలో స్కూల్ మానేయటం జరిగింది స్కో షీ వాజ్ ఏ ఆ స్కూల్ డ్రాప్ అవుట్ ఈరోజు యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ నవంబర్ చూద్దాం వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కారణం ఏంటి అంటే ఈ రోజున ఈ సునామీ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంది ప్రపంచం మానవాళికి సునామీ అనేటువంటిది ఏ విధంగా నష్టం చేకూరుతుంది ఈ సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి మానవాళికి తెలియజేసేటువంటి ప్రోగ్రామే ఈ రోజున కండక్ట్ చేస్తూ ఉన్నారు వరల్డ్ సునామీ అవేర్నెస్ డేలో భాగంగా మరి దీనిలో చూసుకున్నట్లయితే ఈ సునామీలో ఉన్నటువంటి పదాన్ని కనుక మనం డీకోట్ చేస్తే సు అనేటువంటి పదం దాంతోపాటు నామి అనేటువంటి పదాన్ని విడగొట్టవచ్చు సు అనేటువంటి పదానికి మీనింగ్ చూస్తే హార్బర్ అని నామి అంటే వేవ్ అని సో సునామీని మనం పిలుస్తాము హార్బర్ వేవ్గా పిలుస్తూ ఉంటాము అండి ఓకేనా సో మరి ఈ సునామీ అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే ఇది జపనీస్ భాష నుంచి రావడం జరిగింది మరి ఏ సంవత్సరం నుంచి వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని నిర్వహిస్తున్నాము అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా యుఎన్జి యొక్క ప్రకటన మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రకటన మేరకు ప్రతి సంవత్సరము కూడా నవంబర్ ఫిఫ్త్ని వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి దానితో పాటు ఈ సునామీకి సంబంధించి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఒక గైడ్లైన్స్ అయితే ఉన్నాయి దాన్నే యోగో ఫ్రేమ్వర్క్ అని చెప్తా ఉన్నాం సో ఇది ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్లో అమల్లోకి రావడం జరిగింది ఇంకా దాని తర్వాత మన భారతదేశంలోనే సునామీని వచ్చి వస్తే కనుక దాన్ని పసిగట్టేటువంటి అలర్ట్ సెంటర్ని కూడా భారతదేశంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్నే అంటాము ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్గా పిలుస్తాము సో ఈ సిస్టమ్ అంతా కూడా ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంతా కూడా సునామీ ఒకే వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే ముందుగానే దేశ ప్రజలను ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ వ్యవస్థ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది హైదరాబాద్ కేంద్రంగా విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు యొక్క ప్రాముఖ్యత సెవెన్ నవంబర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డాక్టర్ సివి రామన్ గారి జయంతి నిర్వహిస్తూ ఉన్నారు సో వారి యొక్క చూసుకున్నట్లయితే సివి రామన్ గారు గతంలో రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆయన తెలియజేయడం జరిగింది సో రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే లైక్ రై లైట్ ఏదైతే ఉంటుందో సో లైట్ యొక్క డిఫ్యూషన్కి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని వీరు తెలియజేయడం జరిగింది సో గతంలో చూసుకున్నట్లయితే నోబెల్ బహుమతిని కూడా సివి రామన్ గారు పొందడం జరిగింది కేటగిరీ చూసుకుంటే భౌతిక శాస్త్రం నుంచి నైన్టీన్ థర్టీలో అవార్డుని పొందారు వారు మొదటి భారతీయ పౌరుడిగా చెప్పుకోవచ్చు నోబోల్ అవార్డుని గ్రహించినటువంటి వ్యక్తిగా దాని తర్వాత ఇంకొక అంశం ఇక్కడ నేషనల్ సైన్స్ డేని నిర్వహిస్తూ ఉంటాం జనరల్గా చాలామంది అనుకుంటా ఉన్నాం నేషనల్ సైన్స్ డే అనేటువంటిది సివి రామన్ గారు జన్మించినటువంటి సందర్భాన జరుపుతున్నామని కానీ కాదండి ఎప్పుడైతే రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని సివి రామన్ గారు అనగా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిలో రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని ఆయన ఎప్పుడైతే ఆవిష్కరించారో అని తెలియజేశారో ఆ రోజున పురస్కరించుకునే ప్రతి సంవత్సరము కూడా నేషనల్ సైన్స్ డేని ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన జరుపుతూ ఉన్నాం సో సివి రామన్ గారు జన్మించినటువంటి సంవత్సరము సెవెన్ నవంబర్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఆయన మరణించినది ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సెవెంటీలో మరణించారు ఈరోజు యొక్క ప్రాముఖ్యత సెవెన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సో ఈ రోజున ఈ క్యాన్సర్ అవేర్నెస్ డేని నిర్వహించాలని భారతదేశము ప్రపోజ్ చేయడం జరిగింది సో మొట్టమొదటిసారిగా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్ డేని నిర్వహించడం జరిగింది సో ఇక్కడ క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతున్నాయి వాటిలో అబ్నార్మల్ గ్రోత్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడు ఈ క్యాన్సర్ అనేటువంటిది బాడీలో డెవలప్ అవుతూ ఉంది ఈ క్యాన్సర్లు కూడా రకాలు ఉన్నాయి మనకి లైక్ చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ అని టంగ్ క్యాన్సర్ అని స్టమక్ క్యాన్సర్ అని ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేటువంటివి ఉండటం జరిగింది దాని తర్వాత ఎందుకు సెవెన్ నవంబర్ మాత్రమే మనము క్యాన్సర్ అవేర్నెస్ డేని నిర్వహిస్తున్నాము అంటే ఈ రోజున రేడియో యాక్టివిటీ అనేటువంటి ఒక తీరీని తెలుసుకున్నటువంటి వ్యక్తి వారే మేరీ క్యూరీ వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారు నవంబర్ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్న జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు యొక్క ప్రాముఖ్యత సెవెన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఇన్ఫాంట్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేని సో దీన్ని ప్రపోజ్ చేసింది చేసినటువంటి దేశాలు మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానితో పాటు యూరోపియన్ యూనియన్ వారు ప్రపోజ్ చేయడం జరిగింది మరి ఏ సంవత్సరం నుంచి ఈ యొక్క వరల్డ్ ఇన్ఫాంట్ ప్రొడక్షన్ డేని మనం జరుపుతున్నాము అంటే నైన్టీన్ నైన్టీ నుంచి మనం జరుపుతూ ఉన్నాం ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇన్ఫాంట్ మార్టిలిటీ రేట్ అంటాం అంటే ప్రతి వెయ్యి మందిలో ప్రతి వెయ్యి మందిలో ఎంతమంది వన్ ఇయర్ లోపు మరణిస్తూ ఉన్నారో ఆ మరణించినటువంటి ఫిగర్స్ని తెలుసుకునేటువంటిది ఇన్ఫాంట్ మార్టలిటీ రేట్ దాని తర్వాత ఇంకొక అంశం ఉంటుంది చైల్డ్ మార్టలిటీ రేట్ అంటాం అంటే ప్రతి వెయ్యి మంది పిల్లలలో ఐదు సంవత్సరాలు రాకముందు ఎవరైతే మరణిస్తూ ఉన్నారో వారి వారి యొక్క గణాంకాలంతా కూడా మనము చైల్డ్ మార్టలిటీ రేట్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దేశాలలో పిల్లలను ప్రొటెక్ట్ చేయడానికి పిల్లలకు వస్తున్నటువంటి వ్యాధులను గుర్తించడానికి వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి ప్రజలలో చైతన్యం కల్పించేటువంటి రోజుగా మనం ఈ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే ఈరోజు వరల్డ్ రేడియోగ్రఫీ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి కారణం ఏంటి అంటే ఎక్స్రేని ఈ రోజున డిటెక్ట్ చేయడం జరిగింది కనిపెట్టడం జరిగింది ఎక్స్ రేస్ అంటాము లేదా ఎక్స్ రేడియేషన్ అని అంటాము సో ఈ రోజున డిటెక్ట్ చేశారు వారే వారే విల్హమ్ రోంజన్ సో విల్హామ్ రోంజన్ గారు డిటెక్ట్ చేయడం జరిగింది ఆ రోజు వచ్చేసి ఎయిత్ నవంబర్ ఎయిటీన్ నైంటీ ఫైవ్న డిటెక్ట్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఈయనకు వీరుకు ఎక్స్ రేస్ని కనిపెట్టినందుకు గాను ఈయనకు ఫిజిక్స్ కేటగిరీ కింద నైన్టీన్ జీరో వన్లో నోబుల్ ప్రైజ్ని ప్రదానం చేశారు సో నోబుల్ ప్రైజ్ అనేటువంటిది టూ నైన్టీన్ జీరో వన్లోనే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన వెంటనే ఫిజిక్స్ కేటగిరీ కింద వీరికి నోబుల్ ప్రైజ్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఆ విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి నోబుల్ అవార్డు గ్రహీతగా మనం వీరిని గుర్తుపెట్టుకోవచ్చు అండి ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఎక్స్రేస్ అనేటువంటివి డెవలప్ చేయడం ద్వారా మనుషులకు మెడికల్ సంబంధించి చాలా అడ్వాంటేజ్ అనేటువంటిది అవుతూ ఉంది సో మనుషుల యొక్క ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడడానికి వాటిలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈవెన్ బోన్స్ ఫ్రాక్చర్ అయినా కానీ వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్రేస్ అనేటువంటివి యూజ్ అవుతూ ఉన్నాయి నైన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు యొక్క ప్రాముఖ్యత నేషనల్ లీగల్ సర్వీసెస్ డే సో ప్రతి సంవత్సరము కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని మనం నైన్త్ నవంబర్న సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే ఈ రోజున ఈ రోజున నైన్టీన్ నైంటీ ఫైవ్లో నవంబర్ నైన్త్న లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది దీన్నే మనం పిలుస్తాము నల్సా అని పిలుస్తాము నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అమల్లోకి వచ్చినటువంటి సందర్భాన ప్రతి సంవత్సరము కూడా మనము ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం ఇంకొక అంశం ఈ చట్టము ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సలహాలు ఉచిత సహాయం ఉచిత న్యాయ సహాన్ని అందిస్తూ ఉన్నారు సో ఎవరైతే కోర్టు కేసెస్లో అడ్వకేట్స్ని పెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో వారికి ప్రభుత్వము ఉచితంగా ని నియమిస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ పథకానికి ఎవరెవరు అర్హుల అర్హులుగా ఉంటారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వారి అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇదే చట్టము ద్వారా నల్స అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు జిల్లాలలో డల్స్ అనేటువంటి వ్యవస్థని అనగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఇదే చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో సల్సా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మేరకు ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం ఇస్తూ ఉన్నది టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ రోజున ప్రతి సంవత్సరము కూడా ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో కారణం ఏంటి అంటే నవంబర్ టెన్త్ టూ థౌజండ్ ఒక సంస్థ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి సంస్థ వీరు ఒక డిసిషన్ తీసుకొని అనౌన్స్ చేయటం జరిగింది వీరి యొక్క అభ్యర్థన మేరకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజా రవాణా దినోత్సవాన్ని ఈ రోజున సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కనెక్ట్ చేయటము దానితో పాటు పొల్యూషన్ అనేటువంటిది తగ్గించేటువంటి కార్యక్రమం సో బా ప్రపంచంలో ఉన్నటువంటి దేశం ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సొంత వాహనాలను వాహనాలను యూజ్ చేస్తే కనుక పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి అందుకోసమే పొల్యూషన్ని తగ్గించడానికి ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని డెవలప్ చేయాలి అని వీరు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కువ మంది ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కనుక యూజ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గించవచ్చు అదేవిధంగా ఎకానమీ ఎకానమీకి సంబంధించి లైక్ ఏదైతే క్రూడ్ ఆయిల్ పెట్రోల్ ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నారో దాని యొక్క కన్జంషన్ కూడా తగ్గించడం తగ్గించ వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ అనేటువంటి డెవలప్ అవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అండి సో దీనిలో భాగంగానే ప్రపంచంలోనే లైక్ రైడ్ రోడ్ వేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్వేస్ కానీ వాటర్ వేస్ కానీ డెవలప్ చేస్తూ ఉన్నారు లెవెన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం ఈ రోజున జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం సో నేషనల్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే ఈ రోజునే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు జన్మించినటువంటి రోజు సో అందుకోసమే ఆయన విద్యా వ్యవస్థకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయన సే చేసినటువంటి సేవలకు గాను ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనం జాతీయ విద్యా దినోత్సవంగా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి ఇంకొక అంశం ఏంటి అంటే ఈయన ఈయన యొక్క బర్త్డేని నేషనల్ విద్యా దినోత్సవంగా జాతీయ విద్యా దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని ఏ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ డెసిషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది దాని తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది కరగ్పూర్లు ఏర్పాటు చేశారు వెస్ట్ బెంగాల్లో సో అది ఏర్పాటు చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే మౌలానా అబుల్ కలం ఆజాద్ గారే దానికి ముఖ్యమైనటువంటి కారణం సో భారతదేశంలోనే మొట్టమొదటి ఐఐటి వచ్చేసి ఖరగ్పూర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేశారు ఇక దాని తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఐఐటి హైదరాబాద్ అని గౌతి అని మద్రాస్ అని ఢిల్లీ అని ఇట్లా వివిధ ప్రాంతాలలో ఐఐటీలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ట్వెల్వ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రోజున ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉన్నారు సో ఈ రోజునే ట్వెల్త్ నవంబర్ని ప్రపంచ న్యూ న్యూమోనియా దినోత్సవంగా కండక్ట్ చేయండి అని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ గ్లోబల్ కోయలేషన్ అగెయిన్స్ట్ చైల్డ్ న్యూమోనియా అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది సో వారు టూ థౌజండ్ నైన్లో తెలియచేయటం జరిగింది ఇంకొక అంశం మనం చూద్దాం మరి దీని యొక్క థీమ్ మనం చూసుకున్నట్లయితే హెల్దీ లంగ్స్ ఫర్ ఆల్ అనేటువంటిది థీమ్గా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ నిమోనియా అనేటువంటిది రావడానికి ప్రధానమైనటువంటి బ్యాక్టీరియా మనం చూసుకున్నట్లయితే అదే షెప్టోకోకస్ నిమోనియా బ్యాక్టీరియా వలన మనకి ఈ నిమ్ అనేటువంటిది వస్తూ ఉంది సో అందుకోసం ఈ నిమోనియా అనేటువంటిది ఎప్పుడైతే వస్తూ ఉందో దాని ద్వారా లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేటువంటిది చేరటము వాటర్ అనేటువంటిది చేరటం జరుగుతూ ఉంది దానివలన బ్రీతింగ్ ఇష్యూస్ ఆయుషం కానీ బ్రీతింగ్ అందకపోయే అంద అందట్లేదు సో అటువంటి సమస్యలు రావడం ద్వారా పిల్లలు మరణిస్తూ ఉన్నారు పెద్దలు కూడా మరణిస్తూ ఉన్నారు సో అందుకోసమే ప్రపంచ దేశాలలో నిమోనియా వల్ల కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంది నిమోనియాని కంట్రోల్ చేయాలి అంటే చేయాలి అంటే ఎటువంటి చర్యలను తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియచేయడం కోసమే ఈ రోజున వరల్డ్ నిమోనియా డేని సెలబ్రేట్ చేస్తూ ఉండటం జరిగింది ఫోర్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం సో ఈ రోజున భారతదేశం అంతా కూడా నేషనల్ చిల్డ్రన్ డే డేని దానిని మనం పిలుస్తూ ఉన్నాము బాల దివాస్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వారి యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేషనల్ చిల్డ్రన్స్ డేని లేదంటే బాల దివాస్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో మనం చూడవచ్చు వారు పిఎం ఎక్స్ పిఎం జవహర్ నెహ్రూ గారు నవంబర్ ఫోర్టీన్త్ ఎయిటీన్ ఎయిటీ నైన్లో జన్మించినటువంటి వ్యక్తి ఆయన మరణించినది మే ట్వంటీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మరణించడం జరిగింది ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు మరి ఏ సంవత్సరం నుంచి నెహ్రూ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనము బాల్ దివస్గా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఇంకొక అంశం ఇదే నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క త్రివర్ణ పతకాన్ని ఎగరవేసినటువంటి ప్లేస్ రెడ్ ఫోర్డ్ ఈయనే ఎగరవేయటం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాని దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు నోబెల్ పీస్ ప్రైస్ కోసం లెవెన్ టైమ్స్ కూడా ఆయన అప్లై చేయడం జరిగింది ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే పీఎంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు అనగా అనగా సెవెంటీన్ ఇయర్స్ వరకు పిఎంగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి మనకి జవహర్లాల్ నెహ్రూ దాంతోపాటు భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు దానితో పాటు మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగింది ఫోర్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున వరల్డ్ డయాబెటిక్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే ఈ రోజునే ఇన్సులిన్ని కనిపెట్టడం జరిగింది వారే డాక్టర్ ఫ్రెడరిక్ అనేటువంటి వ్యక్తి కెనడా దేశానికి చెందినటువంటి వారు నోబెల్ ప్రైజ్ని సాధించినటువంటి వ్యక్తి అండి సో ఇక్కడ డయాబెటిక్స్ మనం చూసుకున్నట్లయితే టైప్ వన్ టైప్ టూ అనేటువంటిది ఉంటుంది టైప్ వన్ అనేటువంటి డయాబెటిక్ ఏంటి అంటే ఎవరైతే జన్మించినటువంటి దగ్గర నుంచి కూడా వారి బాడీలో ఉన్నటువంటి డిఫెక్ట్ మేరకు టైప్ వన్ అనేటువంటి డయాబెటిక్ వస్తూ ఉంది టైప్ టూ డయాబెటిక్ అనేటువంటిది ఏంటి అంటే క్రమేపీ ఏజ్ పెరగటం వలన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేటువంటిది లెవెల్ తగ్గడం వలన టైప్ టూ అనేటువంటి డయాబెటిక్ వస్తూ ఉంది సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే టైప్ టూ డయాబెటిక్ వచ్చినటువంటి పేషెంట్లు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉండటం జరిగింది పదిహేను నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున జన్ జాతీయ గౌరవ దివాస్ని నిర్వహించడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరము కూడా నవంబర్ ఫిఫ్టీన్త్ని జన్జాతీయ గౌరవ దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది సో ఇక్కడ ఈ దినోత్సవాన్ని ఎవరికి సంబంధించి మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే ఆయన పేరే భగవాన్ బిర్సా ముండా గారు సో ఈయన జన్మించినటువంటి రోజు అనగా పదిహేను నవంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ని పురస్కరించుకొని ఈ రోజున జన్జాతీయ గౌరవ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి మరి ఈయన ఎవరు అంటే ఈయన ఎవరు అంటే జార్ఖండ్ రాష్ట్రం అంటే ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం గతంలో బీహార్కి చెందినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వీరు వీరు దార్తి అబా దార్తి అబాగా పిలుస్తూ ఉంటాం ఈ వీరిని సో ఫాదర్ ఆఫ్ ది అర్త్గా బిర్సా ముండా గారిని పిలుస్తూ ఉంటాం దానితో పాటు బిర్సా ముండా గారు ఉల్గొలన్ రెబలియన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క కారణం ఏంటి అంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించి భారతీయులపైన దాడులు చేస్తూ ఉన్నారో సో దానిని ప్రతిఘటించి అయినటువంటి వ్యక్తి బిర్సా ముండా గారు సో దానిలో భాగంగా ఉల్గొలన్ రెబలియన్ అనేటువంటిది స్టార్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడినటువంటి ఒక ట్రైబల్ లీడర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు పదహారు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ దాన్నే అంటాము అంతర్జాతీయ సహన దినోత్సవంగా మనం చెప్తా ఉన్నాము అండి సో ఈ రోజున సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో తెలియజేయడం జరిగింది గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సహన దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకంగా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో అండి సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాన్ వైలెన్స్ని అహింసని వ వదిలిపెట్టి సహనంతో అందరూ కూడా ఉన్నటువంటి సమస్యలను పరిరక్ష సాల్వ్ చేసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క అంతర్జాతీయ సహన దినోత్సవం దాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి పదహారు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ఈ రోజున జాతీయ ప్రెస్ దినోత్సవం సో నేషనల్ ప్రెస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు జాతీయ పత్రిక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అండి మరి ఎందుకు ఈ రోజునే జాతీయ పత్రిక దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ఈ రోజున ఈ రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో పదహారు నవంబర్ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిన సందర్భాన మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి ఇంకొక అంశం ప్రెస్ ఏదైతే ఉందో సో ప్రెస్ పత్రికా రంగం ఏదైతే ఉందో సో దానిని ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా పిలుస్తూ ఉన్నాం సో ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రెస్ అనేటువంటిది ఆ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా పిలుస్తూ ఉన్నాం పదిహేడు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఎందుకు మరి ఈ రోజునే అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే అంటే లైక్ నవంబర్ సెవెంటీన్ నైన్టీన్ థర్టీ నైన్లో చెకోస్లోవేకియా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జర్మనీకి చెందినటువంటి సో జర్మనీకి చెందినటువంటి నాజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది వెంటనే అడల్ఫ్ హిట్లర్కి చెందినటువంటి నాజీ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ యూనివర్సిటీ పైన దాడులు చేసి విద్యార్థులను చంపడం జరిగింది దానితో పాటు చాలామందిని కూడా వారు చిత్రహింసలు పెట్టడం జరిగింది అందుకు కాదు ఆ విద్యార్థుల కోసం ఆ విద్యార్థుల యొక్క సేవని స్మరిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు అండి ఎయిటీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేషనల్ న్యాచురోపతి డేని నిర్వహిస్తూ ఉంటాం సో జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవంగా ఎయిటీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు టూ థౌజండ్ ఎయిటీన్లో అనౌన్స్ చేశారు సో జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము కూడా నిర్వహించాలి అని ఇంకొక అంశం ఇక్కడ ఈ న్యాచురోపతి అనేటువంటిది మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి అంశం ఈయన మహాత్మా గాంధీ గారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్టే నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్ అనేటువంటిది సో ఈ ట్రస్ట్ అనేటువంటిది నాచురోపతికి సంబంధించి అనగా ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ఫౌండర్గా చైర్మన్గా మెంబర్గా గాంధీ గారు ఉండటం జరిగింది సో దాని తర్వాత దీనిని కన్వర్ట్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతిగా కన్వర్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ న్యాచురోపతి అనేటువంటిది డెవలప్ అవ్వడానికి గాంధీ గారు చాలా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది నైన్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈరోజు నేషనల్ ఇంటిగ్రేషన్ డేని జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం కారణం ఏంటి అంటే ఈ రోజున ఇందిరాగాంధీ గారు సో భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు జన్మించినటువంటి రోజు సో వారు నైన్టీన్ నవంబర్ నైన్టీన్ సెవెంటీన్లో జన్మించడం జరిగింది ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే వారు ప్రపంచ దేశంలోనే అత్యంత కాలం ప్రధానమంత్రిగా విధులు నిర్వహించినటువంటి మహిళగా చరిత్రలో నిలవడం జరిగింది సో వారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు వారు మరణించేటువంటి సమయం వరకు కూడా వారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది లాంగెస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ వీరు ప్రపంచ దేశంలోనే ఉండడం జరిగింది ఇక దాని తర్వాత వారిని మనం ఐరన్ లేడీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం ఇంకా దాని తర్వాత వారే భారతదేశంలో ఉన్నటువంటి ఫోర్టీన్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగింది జాతీకరణ చేయడం జరిగింది సో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని చేసిందే గాంధీ గారు దానితో పాటు ఇందిరాగాంధీ గారు భారతదేశంలో న్యూక్లియర్ న్యూక్లియర్ పాలసీకి కూడా వారు సపోర్ట్ చేయడం జరిగింది ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం ఈ రోజున వరల్డ్ చిల్డ్రన్స్ డేని నిర్వహిస్తా ఉన్నాము అండి సో ఇక్కడ ఈ చిల్డ్రన్స్ డేని ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇది ఒక అంతర్జాతీయ తీర్మానం చేసినటువంటి సందర్భాన ఐక్యరాజ్య సమితి వారు ప్రపోజ్ చేసినటువంటి సందర్భాన ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి సో ఈ రోజున ఏం చేస్తామంటే బాలల యొక్క హక్కులను పరిరక్షించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా అవేర్నెస్ కాంప్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం దానితో పాటు ఈ బాలల యొక్క హక్కులను కాపాడడానికి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే ట్వంటీ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ని ఏర్పాటు చేశారు దాని తర్వాత మళ్ళీ ట్వంటీ నవంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్లో కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అనేటువంటి ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ రెండు కూడా ట్వంటీ నవంబర్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పిల్లల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము అండి ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఈ రోజున ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం మరి ఈ రోజున సెలబ్రేట్ చేయాలని ప్రపోజ్ చేసినటువంటి సంస్థ మనం చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి జనరల్ అసెంబ్లీ వారు ప్రపోజ్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఏ రోజున మనం జరుపుకున్నాము అంటే ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ నైంటీ సిక్స్న జరుపుకోవడం జరిగింది సో ఈ రోజున దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయమని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వడంతో పాటు దానిలో పాల్గొన్నటువంటి సంస్థ మనం చూసుకుంటే వరల్డ్ టెలివిజన్ ఫోరం అండి సో వీరేమంటున్నారు అంటే ఈ టెలివిజన్ అనేటువంటి డెవలప్మెంట్ ద్వారా ఫ్యామిలీలో అందరూ కూడా కలిసి ఒకే ప్లేస్లో కూర్చొని ఆ యొక్క వీక్షణ అనేటువంటిది చేయడం దాంతోపాటు నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవడం అవేర్నెస్ని పొందేటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి సందర్భాన ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం ఇక్కడ సో ఈ రోజున అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఇది సెలబ్రేషన్ కాదు ఇదొక మనకి సానుభూతి రోజుగా మనం చెప్పుకోవచ్చు కారణం ఏంటి అంటే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ డొమానికా అనేటువంటి దేశంలో ముగ్గురు మహిళలను చంపడం జరిగింది సో ఆ దేశానికి చెందినటువంటి వారు ముగ్గురు మహిళలను అతి కిరాతకంగా చంపడం జరిగింది ఓకేనా సో దానిని పురస్కరించుకొని ప్రపంచ దేశాలలో అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు దానిని మనం అంటాము ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేటువంటి దినోత్సవంతో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో ఈ రోజున మహిళలపై జరుగుతున్నటువంటి అగత్యాలు కానీ క్రైమ్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఎటువంటి చర్యలను తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఇది ప్రపోజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు నైన్టీన్ ఎయిటీ వన్లో ప్రపోజ్ చేయడం జరిగింది నేను ఏదైతే చెప్పానో ముగ్గురు మహిళలను అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తి ఆయన పేరే రఫేల్ ట్రూజోలియో అనేటువంటి వ్యక్తి ఇక దాని తర్వాత దీనిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా వన్ వీక్ అంటే నాట్ వన్ వీక్ పదహారు రోజుల పాటు కూడా పదహారు రోజుల పాటు కూడా ఏం చేస్తూ ఉన్నారండి అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నారు సో ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ నుంచి మొదలుకొని టెన్త్ డిసెంబర్ వరకు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు సో మనందరికీ తెలుసు ఈ టెన్త్ డిసెంబర్ అనేటువంటిది భారతదేశంలో హ్యూమన్ రైట్స్గా సో మానవ హక్కుల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం అనేటువంటి అంశం అండి ట్వంటీ సిక్స్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం ఈ వీడియోలో సో ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం దానినే మనము అంటాము సంవిధాన్ దివాస్ అని లేదా లా డేగా పిలుస్తూ ఉంటాం ఎందుకు ట్వంటీ సిక్స్ నవంబర్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ఆ రోజు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఎనాక్ట్ కూడా చేసుకోవడం జరిగింది అండి అదైందా సో దాని గురించి కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం నైన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్న మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది మీట్ అవ్వడం జరిగింది ఇది మొట్టమొదటి మీట్ దీనికి సంబంధించి రాజ్యాంగాన్ని రూపొందించడానికి జరిగినటువంటిది ఇంకా దాని తర్వాత ట్వంటీ నైన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్టడం జరిగింది దాని తర్వాత ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం దాని తర్వాత అనాప్ట్ చేసుకోవడం జరిగింది సో దాని తర్వాత ఈ అంశం తర్వాత మనకి ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా భారతదేశంలో భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా దేశమంతా కూడా అమలు చేస్తూ ఉన్నాం ఆ రోజు నుంచే మనం పాటిస్తూ ఉన్నాం సో దీనిని పురస్కరించుకొని రిపబ్లిక్ డేని కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి ఓకేనా సో దాని తర్వాత చూద్దాం మరి రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడానికి పట్టినటువంటి టైం మనం చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ అండి సో రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టినటువంటి టైం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టడం జరిగింది దాని తర్వాత మరి ఏదైతే మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేస్తున్నామున్నామో దాని యొక్క థీమ్ మనం చూసుకున్నట్లయితే లిమిట్స్ టు లిబర్టీ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి ఆ థీమ్తో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి